దేవుడైన యెహోవా నరులను స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించారు. మొదట ఆయన ఆదామును నిర్మించారు. ఆయన ఏదెను తోట వేసి దానిలో చూపుకి ఎంతో రమ్యముగా మరియు ఆహారానికి మంచివైన ప్రతి చెట్టును, ఆ తోట మధ్యలో జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించారు. దేవుడైన యెహోవా వేసిన తోట ఎంత అందముగా ఉండి ఉంటుందో కదా. పరలోక రాజ్యం ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. ఆదామును దేవుడు ఏదేను తోటను సేద్యపరచటానికి కాయటానికి దానిలో ఉంచారు. అయితే దేవుడు, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములు నీవు తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, తింటే చనిపోతావు అని ఆజ్ఞ ఇచ్చారు. ఈ భూమి మీద జీవము కలిగిన ప్రతి దానికి ఆదాము పేరు పెట్టారు. ఆదాము ఏ పేరు పెట్టారో ఆ పేరు వాటికి ఇప్పటికీ ఉంది. అయితే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం చూసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తాను అనుకున్నారు. దేవుడు ఆదాముకి గాఢనిద్ర కలుగజేసి పక్కటెముకలలో ఒకటి తీసి ఆ చోటిని మాంసంతో పూర్తి చేశారు. దేవుడు ఆ పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చారు. మొదటి భార్యాభర్తలు ఆదాము అవ్వలు. చూసారా, మన దేవుడు మనల్ని సృష్టించి మనకి జీవాన్ని ఇచ్చిన దేవుడు. మనకి కానీ మన ప్రియులకు కానీ అనారోగ్యం వస్తే స్వస్థపరిచే దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు. స్వస్థత కూడా ఇస్తారు కదా, మన విశ్వాసంతో అడిగితే తప్పకుండా స్వస్థపరుస్తారు. దేవుడే మనకు సహాయం చేయనుగాక.